తెలుసు ఇది డ్రగ్స్ ఇష్యూ. ఆల్రెడీ అరుణ్ కుమార్ గారు చెప్పారు ఈ డ్రగ్స్ ఇష్యూ గురించి. మన ఇంత చిన్న టౌన్లో, చిన్న డిస్టిక్ లెవెల్లో, రూరల్ బ్యాక్గ్రౌండ్ లెవెల్లో ఈ టైప్లో ర్యాలీ, ఈ టైప్లో అవార్నెస్ ప్రోగ్రామ్ అవకాశం ఉంది. ఇప్పుడు ఈ టైప్లో ఆలోచన మేము 4-5 ఇయర్స్ ముందు చేయలేదు. సో ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడే ఈ డ్రగ్స్ ఎస్పెషల్లీ గాంజా మన విలేజ్ లెవెల్లో దొరుకుతుంది. చిన్న చిన్న పిల్లలు 15-14 ఇయర్స్ పిల్లలు కూడా ఈ డ్రగ్స్లో అడిక్ట్ అవుతున్నారు. ఎందుకు అవుతున్నారు అంటే ఈ రెగ్యులర్గా మన సోషల్ మీడియా కానీ, తర్వాత వేరే వెస్టర్న్ కల్చర్ కానీ, బయటకి రాష్ట్రంలో ఏం జరుగుతుందే అదే మన ఈజీలీ యాక్సెస్ ఉంది. మన సోషల్ మీడియా కానీ, ఇంటర్నెట్ కానీ ఈజీగా యాక్సెస్ ఉంది దాని కాబట్టి మన వాళ్ళు కూడా అదే బ్యాడ్ యాడిక్షన్లో ఈజీగా అట్రాక్ట్ అవుతున్నారు. సోషల్ మీడియాలో, ఇంటర్నెట్లో బోత్ బ్యాడ్ అండ్ గుడ్ థింగ్స్ ఉన్నాయి. బట్ మన వాళ్ళు ఈజీగా ఎక్కడ అట్రాక్ట్ అవుతున్నారు? బ్యాడ్ థింగ్స్లో అవుతున్నారు. సో మన అబ్జర్వేషన్ ఏముంది, ఎందుకు పిల్లలు ఈ డ్రగ్స్లో అడిక్ట్ అవుతున్నారు అంటే ఎస్పెషల్లీ 3 రీజన్స్. అది ఫస్ట్ రీజన్స్ ఏకి మన డిప్రెషన్లో ఉన్నారు, కొంచెం సాడ్ ఉంది, కొంచెం లేక ఇంటికి ప్రాబ్లం ఉంది, పువర్ బ్యాక్గ్రౌండ్ ఉంది, దానికోసం మన డ్రగ్లో యాడిక్ట్ అవుతున్నారు. ఏ సొల్యూషన్ వస్తే అది డ్రగ్లో యాడిక్ట్ అయిన తర్వాత మన డిప్రెషన్ తక్కువ కాదు, ఇంకా పెరుగుతుంది. సో ఈ డిప్రెషన్, పువర్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మన ఏదైనా లేక ప్రాబ్లం ఉంది, అదే డ్రగ్స్లో అడిక్ట్ అయిన తర్వాత తక్కువ కాదు, ఇంకా ఎక్కువ అవుతాయి. సెకండ్ రీజన్ అంటే మన పిల్లలు ఏ ఆలోచన చేస్తాకి అది ఆఫ్టర్ టేకింగ్ గాంజా ఆర్ ఆఫ్టర్ స్మోకింగ్ సిగరెట్స్ అండ్ ఆల్ దిస్ దే ఫీల్ లైక్ స్మార్ట్ అండ్ కూల్. అదే యాటిట్యూడ్ ఉంది పబ్లిక్లో. అరే చాలామందినే కాదు స్మోకింగ్ చేస్తున్నారు, తర్వాత రింగ్ అది స్మోక్ బయటకి వస్తున్నారు, చాలా హ్యాపీగానే కాదు వీడియో క్లిక్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. సో ఇది లుకింగ్ లైక్ అ కూల్ అండ్ స్మార్ట్. అదే యాక్చువల్లీ అదే రైట్ లేదు. ఓకే, ఇది తర్వాత థర్డ్ రీజన్ అంటే పియర్ ప్రెషర్. ఒక గ్రూప్లో మన ఫ్రెండ్ సర్కిల్లో 1-2 పర్సన్ గాంజా తాక్కుతున్నారు, లేదా అన్ని వేరే మాదక ద్రవ్యాలు తాక్కుతున్నారు, తర్వాత అది పియర్ ప్రెషర్తో మిగతా గ్రూప్లో ఎవరెవరు మెంబర్ ఉన్నారో వాళ్ళు కూడా అడిక్ట్ అవుతున్నారు. సో ఈ 3 రీజన్తో ఎక్కువ మన వాళ్ళు యూత్ పిల్లలు ఎస్పెషల్లీ ఈ డ్రగ్స్లో అడిక్ట్ అవుతున్నారు. సో రెగ్యులర్గా మనకి కూడా నాగర్కర్నూల్ డిస్టిక్లో కూడా ఈ రెగ్యులర్గా ఇన్ఫర్మేషన్ మన దగ్గరికి వస్తున్నాయి. ఆల్రెడీ ఇది లాస్ట్ మంత్లో కూడా 3-4 కేసెస్ మన ఎన్డీపీఎస్ గాంజా పైన బుక్ చేశాము. రెగ్యులర్గా ఇది కోలాపూర్ ప్రాంతం కూడా నుంచి కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. బట్ నేను నా పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లో ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. అది ఫస్ట్ మీరు ఎవరైనా ఈ డ్రగ్స్లో అడిక్ట్ అవుతున్నారు, అది ఫస్ట్ స్టేజ్లో ఉన్నారు, ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు, నార్మల్ లైక్ స్టేజ్లో ఉన్నారు, వాళ్ళకి పట్టుకొని కౌన్సిలింగ్ చేయండి. డోంట్ బుక్ కేసెస్ డైరెక్ట్లీ ఆన్ ఫస్ట్ స్మోకర్స్ అండ్ ఆల్ దీస్. ఎందుకు అంటే ఒక కేసు కూడా బుకింగ్ అయిన తర్వాత వాళ్ళ ఫ్యూచర్ అన్ని మొత్తం డ్యామేజ్ అవుతాయి. ఫ్యూచర్ ఏదైనా గవర్నమెంట్ లేదా ప్రైవేట్ ఉద్యోగం కూడా రాదు. సో అది ఫస్ట్ స్టేజ్లో ఎవరు ఉన్నారు వాళ్ళ గురించి మన పోలీస్ సైడ్ నుంచి, తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి, మన మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి ఫస్ట్ కౌన్సిలింగ్ ఉంది. సో వీఆర్ నాట్ బుకింగ్ కేసు డైరెక్ట్లీ ఆన్ అది ఇనిషియల్ అది స్మోకర్ పైన. బట్ తర్వాత వాళ్ళు కొంతమంది అది రెగ్యులర్గా అడిక్ట్ ఉన్నారు, రెగ్యులర్గా తాక్కుతున్నారు, గాంజా సేల్ చేస్తున్నారు, వేరే పర్సన్లో కూడా అలవాటు పెడుతున్నారు, ఈ టైప్ పర్సన్లో ఖచ్చితంగా మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కేసు బుక్ అయితే రిమాండ్ కూడా అయితే. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ డ్రగ్ ఈజ్ ఎ వెరీ సీరియస్ క్రైమ్. మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా ఉన్నారు ఈ డ్రగ్ పైన. ఇది ప్రయారిటీ సబ్జెక్ట్ టు ఇరాడికేషన్ ఆఫ్ డ్రగ్స్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్. తర్వాత మన లోకల్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు కూడా నాకు 2-3 టైమ్స్ ఇది గురించి చెప్పారు కి ఈ డ్రగ్స్ మన డిస్టిక్ నుంచి కంప్లీట్లీ ఇరాడిక్షన్ చేయాలి. మన నాగర్కర్నూల్ డిస్టిక్లో ఈ డ్రగ్స్లో ఏదైనా దొరికితే వాళ్ళ పైన స్ట్రిక్ట్గా చర్యలు పెట్టాలి, ఇది ఇన్స్ట్రక్షన్ ఉంది. సో నేను కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అదే మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, డోంట్ అడిక్ట్ టు డ్రగ్. ఇది డ్రగ్లు అడిక్ట్ చేసిన తర్వాత మీ ఫ్యూచర్ ఖచ్చితంగా అది తర్వాత ఏం మంచిగా రాదు, అన్ని మొత్తం లేక బ్యాడ్, మీ ఫ్యూచర్ లేక బ్యాడ్ వేస్ట్ అయితే. ఎందుకంటే చెప్తున్నాను అంటే రీసెంట్గా మన కానిస్టేబుల్ భర్తీ జరిగింది, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అయింది. దాంట్లో 176 క్యాండిడేట్స్ సెలెక్టెడ్ ఫ్రమ్ నాగర్కర్నూల్ డిస్టిక్.
ఈ ఇంత పెద్ద అచీవ్మెంట్ అంటే 176 మన నాగర్కర్నూలు నుంచి డిస్టిక్ నుంచి సెలెక్ట్ అయ్యారు ఓన్లీ పోలీస్ కానిస్టేబుల్ నుంచి. వేరే కూడా రకరకాలుగా చాలా రిక్రూట్మెంట్ అయింది, దాంట్లో కూడా మన చాలా సెలెక్షన్ అయింది. బట్ ఈ జాబ్లో వచ్చిన తర్వాత మన పోలీస్ డిపార్ట్మెంట్లో క్యారెక్టర్ వెరిఫికేషన్ గురించి ప్రతి పర్సన్ గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఈ క్యారెక్టర్ వెరిఫికేషన్ చేయండి. ఈ క్యారెక్టర్ వెరిఫికేషన్ టైంలో ఒక చిన్న కూడా పొరపాటు మీరు చేశారు మీ లైఫ్ టైంలో, చిన్న కూడా కేసు మీ పైన బుక్ ఉంది, ఖచ్చితంగా మీ ఉద్యోగం పోతే, మీకు ఉద్యోగం రాదు, రిజెక్ట్ అయితే అది అప్లికేషన్ డైరెక్ట్లీ. సో మీరు ఆలోచన చేయండి, మీరు మంచి ఉంటే మంచి నైకకి పని చేస్తే వితౌట్ ఇది అడిక్షన్, వితౌట్ ఎనీ బ్యాడ్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ కాకుండా మీరు మీ భవిష్యం ఖచ్చితంగా ఉజ్వల అయితే మీకు మంచి మంచి జాబ్ వస్తాయి. దిస్ ఈజ్ నాట్ ఫర్ ఓన్లీ గవర్నమెంట్ జాబ్ బట్ ప్రైవేట్ జాబ్లో కూడా ఇప్పుడే ప్రతి ప్రైవేట్ జాబ్ వాళ్ళు కంపెనీ వాళ్ళు కూడా మన క్యారెక్టర్ వెరిఫికేషన్ చేస్తున్నారు. దానికోసం మీరు ఆలోచన చేయండి, డోంట్ యాడిక్ట్ టు ఎనీ మాదక ద్రవ్య ఎనీ డ్రగ్స్ గురించి. అండ్ ఇది ఈ మెసేజ్, ఈ సందేశం మీ గురించి ఓన్లీ లేదు, మీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు, మీ బయటకి రిలేటివ్స్ ఎవరు ఉన్నారు, మీ బయటకి తర్వాత వేరే స్కూల్లో ఎవరు పిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా ఈ సందేశం ఇవ్వాలి.